ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో మన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియచేయడమే ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని గురించి తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కేవి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ధర్మం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ముందుగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఓం వాగర్థావగతం వృత్తే వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరో భగవంచిదాపద్మాధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాదేవ చరణౌ మనస స్మరామి. మహాదేవ చరణౌ శిరస నమామి. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. యజమానికి చెందిన భూములు వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. జగత్తు ప్రారంభమైనప్పటి నుండి కూడా పార్వతీ పరమేశ్వరులే జగత్తుకు తల్లి. వారి నుంచి ఈ యొక్క సనాతన ధర్మం కూడా మన యొక్క సాంప్రదాయాలు కావచ్చు, మన సంస్కృతి, మన పురాణ ఇతిహాసాలు, వేద శాస్త్ర ప్రమాణాలన్నీ కూడా ఆవిర్భావం. ఆ తర్వాత కల్పాంతరంలో ఋషులు, దేవతలు, నారాయణుడు, ఇలా ఒక్కొక్కరు వారి వారి యొక్క ధర్మాన్ని బట్టి, వారి వారి యొక్క అవతారాన్ని బట్టి, వారి యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి మనకు ఆవిర్భావం జరిగింది. సనాతన, సనా అంటే ఒక గొప్పది, ఒక చాలా విశిష్టమైనది. అంటే మనం ఎప్పుడు వాడతాం ఆ పేరు అంటే, ఒక గొప్పదైనటువంటి వాటికి వాడేటప్పుడు కేవలం సనాతన సంస్కృతితో మిళితమైనది కాబట్టి మన ధర్మానికి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క ఇది ఉంటుంది నమస్కారము. ఎందుకు? పెద్దలని గౌరవించడం కోసం చేసేటువంటిది నమస్కారం. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం అంటే మన భారతీయ వేద వాంగ్మయ వాంగ్మూలంలో ప్రతి ఒక్కదానికి ఆచార ప్రమాణాలు. ఒక మనిషి ప్రాతకాలం లేచిన మొదలు రాత్రి పడుకుండే వరకు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుందో కూడా మనకు సనాతన ధర్మం ఋషి ప్రోక్తంగా చెప్పింది. లేచేటప్పుడు గబగబా లేవకూడదు. లేచిన తర్వాత ఒక శ్లోకం కూడా ఉంటుంది, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరము లేదు గోవింద ప్రవాద కరదర్శనం. లేచేటప్పుడు మన యొక్క రెండు చేతుల యొక్క ఈ యొక్క పంగుష్ట పరిమాణం నుంచి మొదలుకొని ఇలా అనుకొని ఇక్కడ దేవతలు ఉంటారట. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరము లేదు గోవింద ప్రభాత కరదర్శనం. అంటే కరాగ్రే వసతే లక్ష్మి, నాయన లేస్తున్నప్పుడు ఆదర బాదర లేవకూడదు, కంగారుతో లేవకూడదు, ఆరాట పడుతూ అసలు లేవకూడదు, నెమ్మదిగా శాంత చిత్తంతో స్థిర భావంతో లేచేటప్పుడు నీ రెండు చేతుల్లోనే దేవతలుంటారు. కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఈ చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, కరమూలేదు గోవింద ప్రభాత కరదర్శనము. కాబట్టి ఇలా లేస్తూనే భగవంతుడికి నమస్కారం చేస్తూ లేమని చెప్పింది సనాతన ధర్మం. ఎందుకు అంటే ఒక మనిషికి మూడు అవసరం, లక్ష్మీ కావాలి, సరస్వతి కావాలి, అలాగే నారాయణుడి యొక్క గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీస్సులతో లేవడమే సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి సనాతన ధర్మానికి అంత విలువ ఉన్నది తల్లి. చాలా చక్కగా వివరించారండి. అలాగే ఇప్పుడు మీరు జ్యోతిష్యరత్న, మానసిక ప్రశ్న శాస్త్రి, శాస్త్ర నిపుణులు కదా, మీరు ఎవరైనా సరే మీ సందేశాలని తెలియజేయాలి అనుకునేవారు, గురుజీతో మాట్లాడాలి అనుకునేవారు టీవీ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అండి, ఇప్పుడున్న కాలంలో
మన సనాతన ధర్మం గురించి చాలా మందికి చాలా తక్కువగా అంతరించిపోతుంది మన సాంప్రదాయం అని అనుకోవచ్చు కదండి. అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే తెలుసుకోవాలన్న జిజ్ఞాస వారికి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఆమూలం తెలుసుకోవాలి. ఏది ఇప్పుడు భగవంతుడికి ఒక పుష్పం పెడుతుంటాం, ఎందుకు పెట్టాలి భగవంతుడికి అంటే దానికి ఒక ఉపమానం ఉంది. ఒక భగవంతుడి ముందు ఎలా ఉండాలి అంటే ఒక మనిషి, మన ఒక చిన్న ప్రమాణాన్ని తీసుకుందాం. ఒక రాయి ఉంటుందండి, ఒక రాయిని ఉలి చెక్కుతుంటాడు. ఆ యొక్క శిల్పి చెక్కుతున్నప్పుడు, ఉలితో చెక్కుతున్నప్పుడు ఒక రెండు గట్టిగా దెబ్బలు కొడితే రాయి విరిగిపోయింది అనుకోండి, అది ఇంకా ఆ శిల శిల్పం కాదు, బయటపడేస్తారు. రెండు దెబ్బలు గట్టిగా ఓర్చుకున్నది అనుకోండి, ఒక ఆకృతి తయారవుతుంది. ఆకృతి తయారైన తర్వాత ఒక విలువైనటువంటి ఒక శిలని తెచ్చి శిల్పి చెక్కుతున్నప్పుడు ఒక ఆకృతిగా తయారనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత అది భగవత్ విగ్రహం అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ రెండు దెబ్బకు పడిపోయినటువంటి శిలని అతని పడేయడు. ఎప్పుడు కూడా శిల్పి దేనికో దానికి వాడతాడు. బయట కొబ్బరికాయలు కొరడానికో లేకపోతే ఇంకోటికో లేదా తొక్కుకుండా పోవడానికో వాడతారు. అయితే ఈ కాసేపు తర్వాత ఆ రెండు శిల్పాలు మాట్లాడుకుంటున్నాయట. ఏంటి, నువ్వు నేను ఒకే గర్భంలోంచి అంటే ఒక ఆవిర్భావంలోంచే వచ్చాం, మరి నా బతుకేంది బయట ఉంది, నువ్వెందుకు లోపల ఉన్నావంటే రెండు దెబ్బలకు నువ్వు పడిపోయావు, నాలుగు దెబ్బలైనా కూడా శిల్పి ఉలితో కొట్టినప్పుడు నేను చెక్కుకున్నప్పుడు నేను ఒక అందమైన రూపం ఇచ్చా, ఆ నాలుగు దెబ్బలకే నువ్వు తట్టుకోలేకపోయావు. రోజుకి భగవత్ మందిరానికి వచ్చే వాళ్ళు ఒక 100 కొబ్బరికాయలు కొడుతుంటారు, కొట్టినప్పుడు ఒకరికి ఒకసారి పోతే పగలదు, గట్టిగా కొడుతూ ఉంటారు, అది బాధపడుతుంది. చూసావా, అప్పుడు రెండు సార్లు కనుక నువ్వు తట్టుకొని ఉంటే లోపల శిల శిల్పాన్ని వేయేదానివి తట్టుకోలేక రోజు దెబ్బలు పడుతున్నావు. కాబట్టి సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మన ఋషులు మన పూర్వీకులు ప్రతి దానికి ఒక ఆధారభూతమైంది. వీళ్ళకి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నా తెలిపేవాడు సరైనవాడు లేకపోవడం, పోనీ అరాకొర సమాచారం అంటాం కదా, అరాకొర సమాచారం తెలుసుకొని త్యాగరాజు కవిత్వం కొంత, వీళ్ళ పైచ్యం కొంత, వీళ్ళకి మధ్యలో ఏది తోస్తే అది చేసేయడం, ఇదే కరెక్ట్ అనుకుంటారు. కానీ ప్రతి దానికి ఇప్పుడు మనం ఒక ఉపమానం పట్టుకుంటే అన్నం ఎలా వండాలి, బియ్యం కడిగి పొయ్యి మీద పెడితేనే వండాలి, కింద మంట, అది గ్యాస్ కావచ్చు, కట్టెల పొయ్యి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ మంట వేడి అనే పదార్థం రావాలి. ఆధ్యాత్మికత అనేది ఒక వేడి, మనలో ఒక ప్రజ్వల లోపల ఉండేటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ చైతన్యాన్ని వెలిగించడమే ఆ యొక్క ఆధ్యాత్మికత యొక్క లక్షణము. కాబట్టి భగవంతుడికి ఎలా అర్చన చెయ్యాలి, భగవంతుడితో ఎలా మనం నమస్కరించాలి, పెద్దలకు ఎలా నమస్కరించాలి, గురువులకు ఎలా నమస్కరించాలి, అలాగే వేద విప్రోత్తమ గోవులు కనిపిస్తే ఎలా నమస్కరించాలి, ఎవరి పట్ల పడితే వాళ్ళ పట్ల అహంకారభూతంగా ఉండకూడదు, భగవద్ మందిరంలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతమైనగా ఉండాలి, అంత గొప్ప శక్తి కేవలము ఆధ్యాత్మికతగా మాత్రమే ఉంది. ఆ ఆధ్యాత్మికత సంపద సనాతన ధర్మానికి మాత్రమే ఉంది. అందుకే నదీనాం సాగరోగతి, ఈ సనాతన ధర్మం తర్వాత అనేక వేల కోట్ల ధర్మాలు వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు వచ్చినా కూడా ఎన్ని నదులైనా కూడా సాగరంలోనే కలిసిపోవాలన్నట్టుగా ఈ యొక్క భారతీయ సనాతన ధర్మానికి అంత గొప్ప విశిష్టత ఉంది. సనాతన ధర్మానికి మించినటువంటి గొప్ప మరొక శక్తి మరొకటి లేదమ్మా. చాలా చక్కగా వివరించారండి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటాం కొంతమంది పూజలు హడావిడి హడావిడిగా చేసేస్తూ ఉంటారు, అలాగే ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తినేద్దామా అంటే అది భక్తి దేవుడి మీద కన్నా ప్రసాదం మీద, ప్రసాదము దానికి తోడుగా ఎప్పుడు కంప్లీట్ చేసేద్దామా అనే ధోరణిలో ఉంటుంది. అమ్మా, ఇది ఒకటి మంచి, చాలా మంచి ప్రశ్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సాధకులైనా అందరం మనం తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం, భగవంతుడికి చతుశ్చుపచారాధ్యా చతుష్టి కళామయీ, అమ్మవారికి 64 రకాల అర్చనలు ఉన్నాయి. అమ్మవారికి ఏ విధంగానైనా కూడా ఉపచారాలు చేయడం మనకు అలవాటు అవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి యొక్క ఆరాధన కానీ ఈశ్వరుడు యొక్క ఆరాధనలో కానీ మనం చేయాలి.
అక్కడ కూడా మనకు చేత కావట్లేదు. తర్వాత షోడశోపచారాలని వచ్చాయి, అంటే కేవలం 16 ఉపచారాలు వచ్చాయి. ఆ 16 ఉపచారాల్లో కూడా ధియాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆదనం సమర్పయామి, ఇలాగా మనం ఆరాధన ఉత్సవాలు చేయాలి, షోడశోపచారాలు చేయాలి. మీకు అది చేత కావట్లేదు, కనీసము ఒక పంచోపచారాలు అంటే లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూప దీపం పరికల్పయామి, నైవేద్య తాంబూలం పరికల్పయామని చెప్పి 5 ఉపచారాలనైనా కూడా చెయ్యాలి. అంటే భక్తితో నమస్కరించేటప్పుడు ఏ విధంగానైనా కూడా భగవంతుడి యొక్క నమస్కారం ప్రతిదీ, అంతేగాని భగవంతుడికి ఒక గంట సేపు చేస్తేనే, ఒక 2 గంటల సేపు చేస్తేనే అర్చన అన్నది కాదు. మీరు నమస్కరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నిత్యం ఆరాధన చేసేవాళ్ళు 2 నిమిషాలైనా ఒక షోడశోపచారాలని భగవంతుడికి మనం త్రికర్ణ శుద్ధిగా సాష్టాంగ బద్ధపూర్వకంగా నమస్కారం చేస్తాను చూసారా, అది మాత్రమే భగవంతుడు స్వీకరిస్తారు. కానీ నేను ఇన్ని చామంతలు వేశానండి, ఇన్ని గులాబీలు వేశానంటే దీనిలో ఉంది పూజ అంటే. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? మా పేరు రాజేశ్వర్ అండి, మాది కర్ణాటక అండి. కర్ణాటక. గురుజీతో మాట్లాడండి. అమ్మా శ్రీమాత్రే నమః. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మా చెప్పండి అమ్మా. శ్రీమాత్రే నమః. గురుగారు మాకు 3 సందేహాలండి. చెప్పండి అమ్మా, ఒక్కొక్కరు చెప్పండి అమ్మా. మొదటిది బిల్వ దళాలు చెట్టు ఉంటుంది కదండి, ఆకులు కోసేటప్పుడు చెట్టుకి ఆల్రెడీ పూజ చేసి ఉండాలా, లేకుంటే ఆ చెట్టను తీసుకొచ్చి కోసి పెట్టొచ్చా దేవుని? అమ్మా ఇక్కడ మొదటి ప్రశ్నకు సమాధానం అమ్మా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అంటే మీ యొక్క చెట్టు 3 దళాలు కలిపి ఒక్కటిగా ఉందా, లేదా 3 దళాలు విడివిడిగా ఉందా చూడండి. ఇది బిల్వ చెట్టు ఎప్పుడు కూడా ఇంటికి గుమ్మం బయట ఉండాలమ్మా, ఇంట్లో ఉండకూడదు. ప్రాకారంలో కూడా ప్రధాన గుమ్మానికి బయట ఉండాలి, లేదంటే మన వాళ్ళు ఉంటుంది కదమ్మా, వాళ్ళకు బయట ఉండాలి. బిల్వ చెట్టుకు నమస్కారం దర్శనం, బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనము. బిల్వ చెట్టుకు ప్రత్యేకమైనటువంటి పూజ ఏమీ ఉండదమ్మా. బిల్వ చెట్టుకు నమస్కారం చేసుకుని శివార్చన సమయంలో బిల్వదళం కోసి భగవంతుడికి అర్చన చేయొచ్చమ్మా. చెప్పండి అమ్మా. హలో. ఆ విధంగా బిల్వదళ చెట్టుకు సంబంధించి చెప్పాను కదమ్మా, బిల్వ చెట్టు బయట ఉండొచ్చమ్మా. ఆ బిల్వ చెట్టుని మీరు గనక ఆ భగవంతుడికి ఆరాధన చేసి ఇంట్లో ఈశ్వరాభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క అభిషేక తీర్థం ఉంటుంది కదా, అది బిల్వ చెట్టుకు పోస్తే చాలా విశేషం అమ్మా. బిల్వ చెట్టుకు ప్రత్యేకమైనటువంటి పూజ ఉండదమ్మా. ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోవచ్చు, గంధం పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. కాబట్టి బిల్వ చెట్టుకు ప్రత్యేకమైన ఆరాధన లేదు, ఎందుకంటే దర్శనం బిల్వ వృక్షస్య, బిల్వ చెట్టును చూస్తే చాలట ముట్టుకుంటే ఇంకా పుణ్యమట. అందుకే దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివ అర్పణం తల్లి. అదే ఇప్పుడు బిల్వ పత్రం గురించి మాట్లాడితే గురుజీ, అంటే మామూలుగా ఈ స్థితి రోజు ఈ రోజు ఆ చెట్టు మీద చేయి వేయకూడదు, ఆ రోజు కొయ్యకూడదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. మంచి ప్రశ్న అమ్మా. బిల్వ పత్రానికి ప్రత్యేకమైనటువంటిగా లేదమ్మా. బిల్వ పత్రాలని మంగళవారము శుక్రవారము అమావాస్య నాడు కొయ్యకూడదు. వాస్తవానికి ముందుగానే మంగళవారం కూడా ఎందుకు కొయ్యకూడదు అంటే ఆ చెట్టు యొక్క ముందుగానే తెచ్చుకొని కొంచెం ఇంట్లో పెట్టుకొని మనం నిత్యం ఆరాధన చేయొచ్చు బిల్వ చెట్టుకి. మిగతా దళాలకు లేని ఒక గొప్ప శక్తి బిల్వదానం కంటే అమ్మా, ఈరోజు మనం అర్చన చేస్తాం కదా శివలింగం మీద ఉంటుంది కదా, ఆ యొక్క బిల్వ పత్రాన్ని తీసి కడిగి మరలా రేపు కూడా శివార్చనకు ఉపయోగించాలి. ఒక బిల్వ పత్రానికి మాత్రమే, ఇంకా ఏ పుష్పాలకు లేదు. మంగళవారము శుక్రవారము అష్టమి అమావాస్య ఈ రోజుల్లో బిల్వదళం కొయ్యకుండా ఉండే శ్రేయస్కరము. ఒకవేళ ఆ రోజుల్లో కనుక, ఇప్పుడు మంగళవారం రోజు మాస శివరాత్రి పడిందనమ్మా, తప్పు లేదు భగవంతుడికి నమస్కారం చేసి వస్తే తప్పు లేదు, కానీ సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉంటే మంచిది తల్లి. వేరే కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్కారం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు నాగులండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి.
గురుజీతో మాట్లాడండి. హలో. అమ్మా శ్రీమాత్రే నమః. నమస్కారం అండి గురువు గారు. నా గురించి మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా చెప్పండమ్మా. నా పేరు నాగులండి. ఏంటని అడుగుదామని వ్యాపారం గురించి. అమ్మ మీ యొక్క నక్షత్రం మీకు ఐడియా ఉందా ఏదన్నా గురువు గారు? అమ్మా మీ నక్షత్రం ఆ యొక్క ప్రమాణంలో ఉప్పు పోసి ఆ ఎంత ఉప్పు పోసి కూడా ఆరు మిరియాలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని తలుచుకొని ఓం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమః అంటూ ఆరు మిరియాలు పెట్టి ధ్వజస్తంభం నుంచి మొదలు మరలా ధ్వజస్తంభం వరకు ఆరు ప్రదక్షిణాలు చేసి ఆరు పుష్పాలు స్వామికి సమర్పించండమ్మా. ఇలా ఒక ఆరు మంగళవారాలు స్వామివారిని నమ్మి చేయండమ్మా. ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా ఆ పరమాత్మ పూర్తి చేస్తాడమ్మా. థ్యాంక్ యూ గురుజీ. అలాగే ఇంతాక మనం బిల్వ పత్రాల గురించి మాట్లాడుతున్నాం కదా, ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో సోమవారం కూడా బిల్వ పత్రాలని కొయ్యకూడదు అని అంటారు. అమ్మా సోమవారం కొయ్యకూడదు అన్నది ఒక పురాణంలో ఉన్నమాట, వాస్తవమే. కానీ మనము ముందుగా తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుందండి అమ్మా, ఆచార వ్యవహారాలకు ఉంటుంది. హలో హలో. నమస్కారం అమ్మాయి. నమస్కారం అండి. చక్రపాణి పుత్తూరు చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా గురుజీతో మాట్లాడండి. శ్రీమాత్రే నమః అండి. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సీతారాములు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడు దుఃఖంతో మరణిస్తాడు అనేసి మనం చదువుకున్నాము. భరతుడు శత్రుఘ్నుడు వేరే చోట ఉన్నారని, అయోధ్యలో పాలకుడే లేడని, ఆ సమయంలో వ్యవస్థలన్నీ వశిష్ఠుడు కాపాడాడని ఋషిపీఠం పుస్తకంలో చదువుకున్నాము. అంటే భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడికి వెళ్ళినారు, ఎంతకాలం అయోధ్యలో పాలకుడు లేకుండా ఉన్నింది తెలియజేయ ప్రార్థన. అమ్మా మంచిది. ఇది ఒక్క నిమిషంలోనో ఒక గంటలో చెప్పేటువంటిది ప్రశ్నకి సమాధానం కాదు. ఎందుకు అంటే మీకు రామాయణం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడు అయోధ్యలో పాలన ఆగలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. రాముడికి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఎప్పుడైతే తన గురువు దగ్గర వేదాభ్యాసం పూర్తి చేసినటువంటి సీతారామ రామచంద్రమూర్తి ఎప్పుడైతే తెల్లవారితే చక్రవర్తిగా తాను ఆ పూజా సంబోరాలన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు రాత్రి జరిగినటువంటి ఆ చెప్పుడు మాటలకు విని దశరథుడు కూడా తన భార్య మాట కాదనలేక రాముణ్ణి అడవులకు వెళ్ళమని చెప్పిన వెంటనే అప్పటికి దశరథ మహారాజు గారు ఇంకా రాజ్య పరిపాలన చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత భరతుడు కూడా రాజ్య పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా అయోధ్యలో రాముడి యొక్క ఉన్నంత కాలము, ఆ తర్వాత రాముడి యొక్క కుమారులు ఉన్నంత కాలము కూడా ఎక్కడా కూడా అయోధ్యలో పరిపాలన ఆగలేదు. కొంతకాలము ఆపద్ధర్మ ముఖ్యమంత్రులు అంటాం కదా, ఏదైనా ముఖ్యమంత్రులకి అనారోగ్యం, ఆ టైంలో వశిష్ఠుడు అక్కడ ఉన్నటువంటి యొక్క శాఖలని నిర్వర్తించిన మాట ఇది. వాల్మీకి రామాయణంలో కొన్ని సర్గల్లో ఉంది. ఇంకా మనం వీటి గురించి చెప్పుకోవాలి అంటే కనుక రామాయణం మొత్తం చదివిన తర్వాత అయోధ్య ప్రస్తావన వచ్చినప్పుడు చదివితే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇది ఒక నిమిషంలోనో అర నిమిషంలో చెప్పేటువంటి సమాధానం కాదు. సాధ్యమైనంత వరకు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి అంటే అయోధ్యలో పరిపాలన ఆగలేదు, ఖచ్చితంగా జరుగుతూనే ఉందండి. ఓకే గురుజీ, వేరే కాల్ తీసుకుందాం. హలో 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 హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. నేను షాద్న నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీ సందేహాన్ని గురుజీతో పంచుకోండి. గురుగారికి నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. స్వామి ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మా మధ్య మా బంధువులు జాతకం చూపెట్టుకున్నారు ఇక్కడ లిస్టు హైదరాబాద్ ఇక్కడ పోయి. అయితే ఇప్పుడు వాళ్ళ దానిలో ఏం చేశారంటే, సాధారణంగా టీవీలో చాలా మంది జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే, ఈ మారకము అనేది రెండవ స్థానము ఏడవ స్థానానికి సంబంధించి మాత్రమే ఉంటుంది.
అని అంటారు. అయితే ఆ ఎవరో మా బంధువులు ఇద్దరు చూసుకుంటే వాళ్ళు జన్మకుండా చూస్తే ఓ దాంట్లో లగ్నంలోనే మా అని రాసింది. ఓ దాంట్లోనేమో లగ్నం నుంచి పదవతానంలో మా అని రాసింది, విగ్రహం లేదు కానీ మా అని రాసింది. రెండు ఏడే ఉండాలి కదా. మంచిది మంచిది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ప్రశ్న అడగబడి. ఈ మా అనేది మారకం కూడా కాదు, మాంది అనే నవగ్రహాలతో పాటు ఇంకో గ్రహం కూడా ఉంది. ఇక మారక స్థానం నిర్ణయించేది మీరు అడిగినట్టుగా ద్వితీయ అష్టమ స్థానాలు, అష్టము ఆయుస్థానము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జాతకంలో ఏ జాతక పరిశీలన చేసినా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ ఈ యొక్క మన ప్రేక్షకుల వీక్షక దేవుళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఆయుప్రమాణాన్ని నిర్ణయించగల శక్తి కేవలం భగవంతుడికి మాత్రమే ఉందండి. అష్టమస్థానం ఆయుష్కారకత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అపమృత్యువులు అంటాం. అపమృత్యువులు ఖచ్చితంగా ఈ అపమృత్యువులను తొలగించడం కొరకు ఖచ్చితంగా పరిష్కారాలు ఉన్నాయండి. అష్టమము ఆయుస్థానము, సప్తమము కలత్ర స్థానము, ద్వితీయం ధనస్థానము కుటుంబ స్థానము. కానీ ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్న కొంతమేర మారకం జరగవచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం బండి సరిగా రాలేదనుకోండి, వేగంగా వెళ్ళొద్దురా నెమ్మదిగా వెళ్ళరా రాత్రిపూట ట్రాఫిక్ లేనప్పుడు వెళ్ళరా అంటారు. అలాగే బాగా వచ్చిన కూడా ఎంత ట్రాఫిక్ లోనే ఎంత పెద్ద కారణమైనా నడపగలుగుతారు. అలాగే ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నాడు జాతక పరిశీలన చేసుకోండి. ఎవరికైనా నా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏం తెలుసా, ప్రతి గ్రహాన్ని పరిశీలించాలి, నవాంశ కుండలి పరిశీలించాలి. ఎన్ని పరిశీలించినా కూడా ఒక గొప్ప వరమని చెప్తా నేను భగవంతుడి పాదాల మీద ఒక దేవీ ఉపాసకుడుగా ఒక ఆధ్యాత్మికత అయితే చెప్పేదంటే, ఒక సనాతన ధర్మంలోనే ఒక జ్యోతిష్యంలో ప్రతి దానికి రెమెడీ ఉందండి. కొన్ని వాళ్ళు చేసుకునేది ఉంటాయి, కొన్ని మేము చేసేది ఉంటాయి, కొన్ని దాన ధర్మాల వల్ల కూడా ఉంటాయి. మారకం గురించి భయపడవలసిన పని లేదు. అంతర్దశల్లో సూక్ష్మ ప్రాణ విదర్శను కూడా పరిశీలించిన మీద మనం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని ఈ అరాకొల చెప్పే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక నా వాళ్ళందరికీ నా ఒక నమస్కారం తండ్రి. చక్కగా వివరించారండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సందీప్ అండి, హైదరాబాద్ నుంచి కాల్. సందీప్ హైదరాబాద్ నుండి. మీ సందేహాన్ని గురుజీతో పంచుకోండి. నమస్కారం అండి శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. గురువు గారు, రెండు సందేహాలు అండి. ఒకటి, మనము ఏ కార్యక్రమం చేసినా ఓంకారంతో ప్రారంభిస్తాం కదా గురువు గారు. ఓంకారంలో మనకు రెండు శబ్దాలు ఉన్నాయి కానీ, ఓం ఉంది కారం ఉంది, అంటే రెండు కలిపి అంటే దానికి అర్థం రెండు కంబైన్ చేయాల్సింది ఎలా అనేసి, అంటే సపరేట్ గానా అది ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. రెండవది వచ్చేసి మనకు అమ్మవారి ఆదిశక్తి స్వరూపం ఉంది కదా అండి గురువు గారు, అంటే మొదటి అవతారము, అంటే అక్కడ కొంతమంది లలితా పరమేశ్వరి అంటారు, రాజరాజేశ్వరి అమ్మవారు అంటారు, దుర్గాదేవి అమ్మవారు అంటారు, అలా చాలా నామాలు చెప్తారు కదా, మొదటి పేరు ఏమి అనుకో తెలుసుకోవాలి. మీ రెండు ప్రశ్నలకి మొదటి దాంట్లో సమాధానం దొరుకుతుంది అమ్మా, గుర్తుపెట్టుకోండమ్మా. ఓంకారాన్ని కొంచెం జాగ్రత్తగా పెంచండి అమ్మా. అకార ఉకార మకారాలమ్మా, అంటే ఓం అంటాం కదమ్మా, కొంచెం ఓమిని తిప్పి చూడండమ్మా. ఉమా అంటే ఓంలోనే ఇద్దరు వస్తున్నారమ్మా. ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన తీసుకుంటే కనుక ఓం అనేది ఏంటంటే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్ష దంతస్మై ఓంకారాయ నమః. ఓంకి కారానికి మధ్య కొంచెం స్పేస్ ఉండాలమ్మా, ఎందుకంటే అకార ఉకారం అకార అకారాలతో కూడింది ఓంకారం. చూడండి ఒకసారి నేను చేస్తాను. ఓం కారం అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వదమ్మా. ఏ నామా ఇప్పుడు ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమః అన్నప్పుడు అక్కడ కారం మీకు ఏడవదమ్మా. ఇక అమ్మవారి యొక్క స్వరూపాలకు వచ్చే వరకు ఆదిపరాశక్తి ఆవిడికి అనంతమమ్మ. అందుకేంటారు ఆ బ్రహ్మజనని విశ్రాంతిదాయిని, ఆవిడకి విశ్రాంతి లేనిది, ఆవిడ అండపిండాండ బ్రహ్మాండమంతా కూడా నిండి ఉందమ్మా. ఆవిడ రూపాల్లో కనుక మనం తీసుకుంటే కవి కాళిదాసు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, మన ధ్యాన శ్లోకం కూడా అదే చెప్పి ఉన్నాను, వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులమ్మ, వాళ్ళ ఆరాధన. పార్వతీగా అమ్మవారు అనేక అవతారాలు ధరించి ఉన్నదనేది మనకు దేవీ పురాణంలో చెబుతుంది. కాబట్టి అమ్మవారిని ఏ రూపాల్లో కూడా ఆరాధించవచ్చు. మనకు లలితాదాసన మొత్తం చదివినా కూడా చివరిలో ఒక శ్లోకం ఉంటుందమ్మ ఉత్తరఖండంలో, గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ.
ఒక లలిత అన్నది 10 అవతారాలు అందులో ఉంటారు కాబట్టి లలితా పరమేశ్వరి శాంతమూర్తి, ఏది కోరిన కొంగు బంగారం ఇచ్చే తల్లి కాబట్టి లలితాదేవిని ఎంత ప్రసన్న చిత్తతో ఆరాధన చేస్తే అంత గొప్ప శక్తి ఉంటుందమ్మా కాబట్టి ఆ విధంగా చేసుకోమంది. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు గురుజీ. హలో, నా పేరు వెంకటరావు మేడం. వెంకటరావు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? విజయవాడ మేడం. విజయవాడ? అవును మేడం. ఓకే, అడగండి మీ సమస్యని. నేను లక్ష్మీనారాయణ వెండి విగ్రహాలు నా బొట్టన వెళ్ళి కొనుక్కున్నాను సార్ నేను. ఓకే, శ్రీమాత్రేనా చెప్పండి. అది ఇప్పుడు నాకు శారీరకంగా నెక్స్ట్ మానసికంగా ఒక టెన్షన్ ఉంది నాకు. ఓకే, ఇప్పుడు మన లక్ష్మీనారాయణ వెండి విగ్రహాలు పంచోపచార పూజ అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం వాటితో పూజ చేసుకుని ఐదు ఉపచార పూజ చేసండి. అవునండి, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వెండి అంగుష్ట మాత్రం ఎవరికైనా కూడా మీకు మీ ప్రశ్న కూడా మంచి ప్రశ్న అండి. ఏ ఇంట్లోనైనా విగ్రహాలు రెండు అంగుళాలకి కనీసం ఒక బొటన వేలికి మించి ఉండకూడదు. ఇక్కడండి మనము ఏ దేవతలకైనా మనం ఆరాధన చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మనం మన పిల్లవాడికి ఎలాగైతే ఒక ఆచారం అలవాటు చేస్తున్నామో అలా ఆరాధన చేయాలండి. ఒక వెండి విగ్రహాలకి మీరు నిత్యం కూడా పంచామృతాలతోనో లేదా నీళ్లతో అభిషేకం చేసి రోజు పంచోపచారాలు చేస్తే సరిపోతుందండి. లేదు అదొక ఆర్టిఫిషియల్ గా విగ్రహాలు కొనుక్కున్నాను, ఒక దేవతామందిరం అందరికీ ఉన్నాయి నాకు ఉన్నాయి అనుకుంటే కనుక మీరు అక్కడ విగ్రహాన్ని పెట్టుకొని రోజు ఒక స్తోత్రం మీకు ఏది వీలైతే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం ఆ ధ్యాన శ్లోకం చదివి స్వామి దగ్గర పుష్పం పెట్టుకొని మానసికంగా ఒక 5 పంచోపచారాలు చేస్తుండగా చేసుకోండి. ఆ యొక్క లక్ష్మీనారాయణుడు కాబట్టి శనివారం కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ విశేషంగా అభిషేకం చేసి వీలైతే ఒక చిన్న మాల తులసి మాల కావచ్చు, మీకు అందుబాటులో ఏ మాల ఉంటే ఆ మాల వేసి షోడశోపచారాలు పూజలు చేయండి. ఏకాదశి పౌర్ణమి నాడులో మిగతా రోజులో పంచోపచారం చేయండి. ఒకవేళ ఉద్యోగరీత్యా కుదరకపోతే రోజుకు ఒక నమస్కారం చేసుకొని నా స్వామికి దండం పెట్టుకోవచ్చండి, వాటికి ఏ తప్పు లేదండి. చక్కగా వివరించారండి. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు? నా పేరు ఆర్ దశరథ రావు. ఆర్ దశరథ రావు గారు చెప్పండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి, గురుజీతో మాట్లాడండి. నా పేరు ఆర్ దశరథ రావు. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. శ్రీమాత్రే నమః అండి. గురుజీ గారికి నమస్కారం. పరమేశ్వరార్పణ అండి. వీరబ్రహ్మం గారు అయ్యా, వీరబ్రహ్మం గారు హలో, మీ ప్రశ్న ఏంటో కరెక్ట్ గా చెప్పేయండి, వినిపిస్తుంది. మీరు ఆ ఒక్క పదంలో ఆగిపోయారు, గ్రామ రికార్డింగ్. ఈ కరోనా అనే దానికి ముందుగా కోరంగి అని చెప్పారు. అవునయ్యా, కోరంగి చెప్తారు అయ్యా. మీ ప్రశ్న ఏంటి? బ్రహ్మం గారు కోరంకి వ్యాధి కోటి మందికి సోకేనయ్యా అన్నారు, అదే కదా? కోటి మందికి సోకేనయ్యా అని అన్నారు. అది ఇంకా కోటి మంది, ఇది ఇంకెంతవరకు ఉంటుంది? ఇది యూనివర్సల్ ప్రాబ్లం అండి. బ్రహ్మం గారు ఒక అంచనా వేసి మనకు చెప్పారు, నాయన రేపు రాబోయే రోజుల్లో పలానా ప్రాబ్లం వస్తుంది అన్నారు. ఇది జ్యోతిష్య పరంగా రేపటి రోజున మనకు ఇండియాలో లేకపోవచ్చు. చంద్రగ్రహణం మొన్న ఏర్పడ్డటువంటి 21వ నాడు ఇండియాలో ఏర్పడ్డ సూర్యగ్రహణం లగాయితు రేపు ఏర్పడబోయేటువంటి ఒక గ్రహణం ఇండియాలో మనకు గ్రహణం లేదని మనం ఎలాంటి ఆచారాలు పాటించక్కర్లేదు. ఆ విషయం మీద నేను నాకు ఫోన్ చేసి మరి ప్రత్యేకించి అడగాల్సిన గ్రహణం గురించి మనకేం లేదు. కాబట్టి ఈ గ్రహణం తర్వాత మనకు మార్పులు సంభవిస్తుంటాయి, మాత్రలు మందులు కూడా అందుబాటులోకి వస్తాయండి. ఇది మనకు తెలిసి ఒక జ్యోతిష్య పరిజ్ఞానం అమ్మవారి కృపతోటి నేను నా వ్యక్తిగతంగా చెప్పాలి అంటే కనుక ఎంత తొందరగా సమస్య పోతే అంత మంచిది, ఎందుకంటే ఇది యూనివర్సల్ కు సంబంధించింది. ప్రతి ఒక్కరము జీవనోపాధి కోల్పోయి అందరం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే మనకి అనేక రకాల కష్టాలను ఇది కూడా మేము రోజు అమ్మవారికి సర్వే జన సుఖినోభవందని రోజు అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. అమ్మవారు మన మొర కూడా ఆలకిస్తున్నారు. అనతి కాలంలోనే నిన్న పేపర్లో చూసి ఉన్నాను, ఆగస్టు 15 వరకు భారత మన సంస్థకు సంబంధించిన వాళ్ళు మనకు ఆ యొక్క మందును కూడా రిలీజ్ చేస్తున్నారు, మెడిసిన్ కూడా వస్తున్నట తొందరగా పూర్తవుతుంది. మన అంచనా ప్రకారంగా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ఈ యొక్క రోగం అంతా కూడా పోతుంది. బ్రహ్మం గారి యొక్క ఆశీస్సులు మనకు కూడా ఉండాలని కోరుకుందామండి. చక్కగా వివరించారండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? మా పేరు రాజీ అండి.
ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? కర్ణాటక అండి. కర్ణాటక. మీ సమస్యని గురుజీతో చెప్పండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేన మహా పరమేశ్వరాత్మనామ. గురుగారు, పుణ్యములు అమాసలు స్థితిలో అవసరండి. మధ్యాహ్నం ఇంటి వస్తే పొద్దున అనుకుంటే పొద్దున చేయాలా సాయంత్రం చేయాలండి? ఏం చేస్తారు పుణ్యమి రోజున? మీరు చేసేది చెప్పండి ఫస్ట్. కాదండి, తిథులు మధ్యాహ్నం ఇంటి వస్తే మేము పూజలు కదండి, సాయంత్రం చేయాలా పొద్దున చేయాలా? ఇప్పుడు ఇక్కడ రెండు రకాలండి. పుణ్యమి నాడు చంద్ర పూజ గనక చేస్తే నిండు పౌర్ణమి చేయాలి, గిరి ప్రదక్షిణలు చేస్తే గనక నిండు పూజలు చేయాలి. సత్యనారాయణ వ్రతాలు కాని విశేషమైనటువంటి పౌర్ణమి నాడు ఆరాధన చేస్తే మనకు చంద్రుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉదయం పూట ఉండడు చంద్రుడు, రాత్రిపూట గిరి ప్రదక్షిణ అరుణాచలంలోని గిరి ప్రదక్షిణలు కూడా నిండు పౌర్ణమి అంటే ఈ రోజు రేపు మనం ఇవాళ పౌర్ణమి రేపు పౌర్ణమి అనుకుందాం, ఈరోజు మీకు అర్థమయ్యే భాష చెప్పారండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది సత్యనారాయణ వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి మధ్యాహ్నం 3 తర్వాత వ్రతం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితము. గిరి ప్రదక్షిణం చేసే వాళ్ళు మాత్రము ఈ రోజు సాయంత్రమే చేయాలి. పౌర్ణమి ఎప్పుడు? నిండు పౌర్ణమి. చంద్రుడు రాత్రిపూట ఉంటాడు కాబట్టి నిండు చంద్రుడు ఎప్పుడు ఉండే అప్పుడు పౌర్ణమి ఆరాధన చేయాలి. ఇతరత్ర ఈ యొక్క శ్రాద్ధాబ్దికాలు చేసేవాళ్ళు మాధ్యాహ్నిక కాలానికి పౌర్ణమి ఉంటే అది ఆచరించాలి. సూర్యాస్తమానం రోగగ్రస్తులం కాబట్టి అంతసేపు ఉండలేమనుకున్న వాళ్ళు కనుక సూర్యోదయానికి ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి. ఇక సంధ్యావందన ఉపాసకులు మాత్రము పౌర్ణమ్యాం ఉపరి ప్రతిపత్యాం లేదా చతుర్దశ్యాం ఉపరి పౌర్ణమ్యాం చెప్పడం మంచిదమ్మా. ఇంకో కాలర్ తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. హలో 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 వినిపిస్తుందా అండి? వినిపిస్తుందమ్మా. నా పేరు మోహన్ రావు అమ్మా, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శాస్త్రి గారు నమస్కారాలండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సార్ స్వామి, ఇప్పుడు పంచాంగము అంటే 5 కదండి? అవునండి. తిథి వార నక్షత్రాలు 3 అందరికి తెలుసు. యోగము కరణము అంటే ఆ 2 తెలవదండి, వాటి వలన వాటిని గురించి కొద్దిగా వివరించి చెప్తారని అడుగుతున్నాను. సంతోషమండి, మంచి. అంటే జనానికి ఉపయోగపడండి, సాధకులకు ఉపయోగపడేది అడిగారు. తిథి వార నక్షత్ర యోగ కరణము, మనకు తిథి చతుర్దశి మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నట్టుగానే యోగము గజ కరణం ఉంటాయి. ఇవి కూడా అందరికీ వాడరండి. మన దగ్గర రాహుకాలాన్ని ఎక్కువగా పట్టించుకోరు, తమిళనాడు రాహుకాలం పట్టించుకుంటారు. అలాగే మాలాంటి సిద్ధాంతాలు ఉపాసనకు సంబంధించి ముహూర్తాలు నిశ్చయం చేసుకునేప్పుడు వాటిని కూడా తీసుకోవాలి. ఎందుకంటే తిథి హోరా ద్రేకాన నవాంశ ద్వాదశాంశ యోగ కరణ ముహూర్త ముహూర్తం పెట్టేటప్పుడు యోగ కరణాలను విశేషంగా చూడాలి. కాబట్టి వాటికి ఈ తిథికి ఎంత ప్రాధాన్యత ఉందో, వారానికి ఎంత ప్రాధాన్యత ఉందో, నక్షత్రానికి కూడా అంతే ప్రాధాన్యత. పంచాంగం ఆ 5 చూస్తేనే పంచాంగము. ముహూర్తం పెట్టేటప్పుడు మాత్రం ఈ 5 పరిగణనలు తీసుకొని మాకు ఫోన్ చేసి గురువారు ఒక బండి కొనుక్కుంటున్నాం మంచిదా కాదా అన్నప్పుడు ఈ 5 చూసి నిర్ణయం చేసుకోవాలి. తర్వాత ఒక ప్రయాణం మీద వెళ్తున్నారు, ఆరో తిథి చూడాలి. లేదు ఒక జననం జరిగింది, నక్షత్రం చూడాలి. కాబట్టి తిథి వార నక్షత్రాలు ప్రథమ స్థానము, యోగ కరణాలు మాత్రము ద్వితీయ స్థానము. అది ముహూర్తానికి ఉంటుంది కాబట్టి వాటికి కూడా సమతుల్యమైనటువంటి ప్రాధాన్యత ఉందండి. ఓకే గురుజీ, థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? రమేష్ అండి, నెల్లూరు నుంచి. రమేష్, నెల్లూరు నుండి అండి. గురుజీతో మాట్లాడండి. సార్ నమస్కారం. గురువు గారు, శ్రీమాత్రే నమః అండి. సార్ 3 సందేహాలు ఉండి చెన్నై. చెప్పండి. మనకి మహాభారతంలో మనకి అశ్వత్థామ, ఏకలవ్యుడు ప్లస్ వీళ్ళ ముగ్గురు విలు విద్యలో అర్జునుడి కంటే ఆది తెలియని వారు అని విన్నాము, అది నిజమా కాదా? అవును. రెండోది వచ్చేసి ధృతరాష్ట్రుడి ఉక్కు శరీరం కదా సార్, ఉక్కును కూడా పగలగొడతాడు కదా, అతనికి ఆ ఉక్కు శరీరం అనేది పుట్టుకతోనే వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది? ఓకే, రెండోది. మూడోది వచ్చేసి చతుర్థి రాజేంద్ర. ఓకే, ఈ రెండు ఏ దేవుడికి సంబంధించిన నామాలు? ఏవండి ఏవండి, ఇంకోసారి మూడో ప్రశ్న మీద నాకు అర్థం కాలే. చతుర్వేది రాజేంద్ర. చతుర్వేది రాజశ్యామల. రాజేంద్ర రాజేంద్ర రాజేంద్ర. ఓకే, ఏ దేవుడికి సంబంధించిన? మొదటి ప్రశ్న, ఇప్పుడు వీళ్ళందరికంటే అర్జునుడు గొప్పవాడు అంటే ఉపాసనాపరంగా అర్జునుడు గొప్పవాడు,
ఏకలవ్యుడు కంటే కూడా ఇప్పుడు మనం ఒక అధికారిని ఒక ముఖ్యమంత్రిని ఎంచుకున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ అక్కడ సమర్థత కలిగిన వాడు ఆ పార్టీనో లేక అక్కడ ఉన్న పోషించగలిగిన వాడిని మనం ప్రధానంగా ఎన్నుకుంటాం. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అర్జునుడికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే బ్రహ్మాస్త్రం కానీ నాగాస్త్రం కానీ ఎలాంటి విద్యనైనా కూడా అర్జునుడికి తెలిసినంతగా మిగతా వాళ్ళకు తెలియదు. అంటే ఇక్కడ సమయస్ఫూర్తి ఒకటి, భగవంతుడికి దగ్గరగా అయిన వాడు ఒకటి, ఎందుకంటే కృష్ణ పరమాత్మకు దగ్గరగా ఉన్నవాడు కాబట్టి అర్జునుడికి అన్ని విధాల, ఇప్పుడు కొంతమందికి అన్ని విద్యలో ప్రవేశం, కొంతమంది ప్రశ్న అడగగానే వాళ్ళ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో అర్జునుడు చేసిన ఉపాసనాపరంగా అమ్మవారిని ఆరాధించిన విధి విధానాల వల్ల అర్జునుడికి అంత గొప్ప శక్తి వచ్చింది. అర్జునుడే గొప్పవాడు కాబట్టి ఆ యుద్ధాన్ని కూడా సమర్థవంచడు. ఇక ధృతరాష్ట్రం మీరు అడిగినట్టుగా మొదటి నుంచి కూడా ఆయనకి కొంతమందికి వరం ఉంటుందండి. కొంతమందికి ఎలాంటి వరం ఉంటుండే, పదవి పూర్వ జన్మ పుణ్యానం, పుడుతూనే గత జన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల పదవి వస్తుంది, గత జన్మలో చేసినటువంటి వల్లనే దేహము దారుఢ్యము ఇవన్నీ వస్తాయి. కొంత అందంగా ఉంటారు, కొంతమంది ఈ విధంగా ఉంటారు, కొంతమంది ఓ విధంగా ఉంటారు. వాళ్ళకి పూర్వ జన్మ సుకృతం వల్ల ధృతరాష్ట్రుడికి అంత శక్తి వచ్చింది. ఇక మూడవ ప్రశ్న, ఈ రెండో నామాలు కూడా అర్జునుడికి ఉంటాయండి, కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం అండి. చాలా విషయాలు తెలియజేస్తారండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నరేష్ కుమార్ అమ్మా. ఏంటండి? నరేష్ కుమార్ నా పేరు. నరేష్ కుమార్? నరేష్, నరేష్. నరేష్ ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? నేను హైదరాబాద్. హైదరాబాద్ గురుజీతో మాట్లాడండి. శ్రీమాత్రే నమః. నమస్కారం. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి స్వామి. ఇప్పుడు సుందరకాండలో ఈ మల్దేవి సర్గలు చకార సురస అంటారు. ఈ చకార వ్యక్తం అని 4-5 సార్లు వచ్చింది. చకార సురస, చకార సురస వక్రం అలాంటివి 5-6 శ్లోకాలు వచ్చినాయి. తర్వాత ఇంకోటి చెప్పండి. చెప్తానండి. ఈ చకార అదొకటి చెప్తారా? ఓకే, నా ప్రశ్న సమాధానం ఏంటండి, ఈ సుందరకాండ అనేది గొప్ప ఆధ్యాత్మిక దైవ చింతన సకల కార్యాలు నెరవేయడానికి. ఇక్కడ మనిషి అనే ఒక పదాన్ని 4 విభాగాలుగా చేస్తుంది. మనిషి, మనిషి ఎలాగైతే వాడారో, మని అంటే డబ్బు, మనిషి అంటే మానవుడు, ఇలా మనం ఎలాగైతే వాడామో ఈ యొక్క సుందరకాండలో ఆ పదాలు వాడటానికి ఆయా సందర్భోచితమైనటువంటి వ్యాఖ్యానం ఉందండి. అది మనము కొన్ని కెమెరాముఖంగా బహిర్ముఖంగా మాట్లాడకూడదు, దాని నియమం కూడా, ఎందుకంటే అవన్నీ కూడా బీజాక్షరాలకు సంబంధించింది. ఇప్పుడు ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి, కానీ ఆ పని నేను రోడ్డు మీద చేస్తాను అంటే అది శాస్త్రం అంగీకరించాలి. అలాగే ఈ యొక్క పారాయణానికి సంబంధించినవి కాబట్టి మీరు ప్రశ్న సందేహం తప్పులు మీరు అడగడం, కాకపోతే ఇవన్నీ సంబంధమైనవి, ఇవన్నీ కూడా హనుమకు సంబంధం. ఇప్పుడు రుద్రం చూడండి, రుద్రాధ్యాయం చూడండి, నమస్సోమాజ రుద్రాజ నమస్తాం రాజచ అని ఈ నమచ నమచ అనేవి అనేకం వస్తాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే దేవుడికి పుష్పమాలిక, అక్కడ సుందరాకుండ ఆ పదాలన్నీ కూడా స్వామి వారికి పుష్పమాలిక కాబట్టి అండి. అవి సందర్భోచితంగా ఋషులు మనకు రాశారు, దానికి సంబంధించి అది మనం చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ గురుజీ. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, అంతేగాని ఇప్పుడు హలో హలో నమస్కారం. నమస్కారం అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు? నా పేరు వెంకటరామ్ జోగేశ్వరరావు అండి. గురుజీతో మాట్లాడండి. అలాగేనండి. హలో. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. గురుగారు వందనాలండి. నమస్కారం. చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో ఏనుగు బొమ్మ, చెక్క బొమ్మ ఒకటి ఉందండి. ఇంతవరకు గూట్లో పెట్టి పూజించేవాళ్ళం విజయవాడలో ఉండగా, ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చాము, అది విడిచేవాడి బయట. ఓకే. ఒకటి, రెండోది మన ఇంటి చుట్టూ కూడా తులసి బొమ్మలాగా బాగా మురిసేసినాయండి. ఓకే. ఇప్పుడు వాటిని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. బాగా విపరీతంగా అడవిలాగా రైట్ అండి. నాకు మీ ప్రశ్న, నేనేం చెప్తాను అంటే చాలా మందికి నా దగ్గరకు వచ్చారని ఇదే ప్రశ్న సమాధానం చెప్తుంటా. కనపడ్డ వల్ల కొని తెచ్చుకోకూడదు మొట్టమొదట. ఎందుకు అంటే ఏం చేస్తున్నారండి, చాలా మంది ఫలానా ప్రముఖ క్షేత్రానికి వెళ్ళాం, ఓ ఫోటో తెచ్చుకోండి, తప్పు లేదు. ఇక్కడ కులదైవం అని ఉంటారు. ఇప్పుడు నేను ఈశ్వరుని ఆరాధన చేస్తా లేదా అమ్మవారిని నారాయణాన్ని చేస్తాను, ఎన్ని ఫోటోలు ఉన్నా కూడా మధ్యలో కులదైవం ఉండాలండి, మిగతావి ఎన్నైనా ఉండొచ్చు. చాలామంది ఏం చేస్తారు, కులదైవాన్ని పక్కకు జరిపేసి మిగతా ఫోటోలు పెడుతుంటారు.
ఇక్కడ ఏనుగుకు అవన్నీ కూడా అమ్మవారికి సంబంధించి ఐరావతం నుంచి ఆయుధాలండి. వాటికి ప్రత్యేకమైన పూజ లేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కనపడ్డ వల్ల లేదా వాళ్ళు మీకు అంటగదిన వల్ల మీరు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని దానివల్ల మానసికంగా కృంగిపోవడము ఒక ప్రధానమైన కారణం. ఏమండి ఈ ఫోటో పెట్టకపోతే దేవుడు ఏమని అంటాడా, లేదా ఈ లక్ష్మీదేవిని చేస్తే ధనం రాదా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది మనకు అవసరమా కాదా ఎంతవరకు మనం ముందు తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకొని ఇవన్నీ ఇంటి నేను ఉన్నప్పుడు నేను ఏం చెప్తానంటే, ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకైనా లేదు నన్ను వ్యక్తిగతంగా మనం ఇంటిని చూసి, ఎందుకంటే ఆ ఇప్పుడు రోగం ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా పరిశీలన చేసుకుంటాము, ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు వాస్తు విద్వాంసుని పిలిపించుకొని ఒక్కసారి మనం చూయించుకోవాలి. చూయించుకొని ఏ ఏ స్థానాలలో బీరువా ఎక్కడ పెట్టాలి, పలానా ఫోటో ఎక్కడ పెట్టాలి, పలానా దీపారాధన ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కనుక మనం నిర్ణయించుకుంటే ఒక వాస్తు విద్వాంసును ఉపాసన పరమను పిలుచుకుంటే ఆయన అమ్మవారితో అనుగ్రహించి మీకు విషయం తెలియజేస్తారు. కాబట్టి అలా పిలుచుకుంటే కనుక మీకున్నటువంటి సందేహం తీరిపోతుందండి. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఒరిస్సా నుంచి, రాయగడ్ డిస్ట్రిక్ట్ అండి. గురుజీతో మాట్లాడండి. శ్రీమాత్రే నమః అండి. నమస్తే సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. నమ శివాయ. చెప్పండి. మకర రాశి అండి. ఓకే అండి. నేను ఎందుకు చేసిన, నాకు దోషాలు ఏటో ఉన్నాయట అని. మీకు దోషాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఏం చేయాలంటే అండి, జాతకం పరిశీలన చేయాలి. ఎలా పరిశీలన చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మీరు నాకు ఒక్కసారి వ్యక్తిగతంగా పెడితే మీ జాతకం పరిశీలన చేసి అందులో దశాంతర్దశల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు మకర రాశి ఏలినాటి శని ఉంది కదా గోచారంలో మిగతా గ్రహాలు ఎక్కడున్నాయో చూడాలి. ఎందుకు అని అంటున్నా అంటే, మకర రాశిలో కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు, కానీ మనం పుట్టిన టైం ఏదైతే ఉందో అది మనకే సొంతం. ఇప్పుడు పలానా 17/7/1984 మార్నింగ్ 9:30కి ఆ టైం నాకే సొంతం, లేదు 17/7/1784 ఇంకొక డేటు అది వాళ్ళకే సొంతం. ఆ టైము అవి కూడా తెలియదు చాలామందికి, అని మాకు పుట్టినప్పుడు తెలియండి. హస్తరేఖలు మనకుంటాయి కదండి, ఈ హస్తరేఖలతో కూడా సగం జ్యోతిష్యం చెప్పుకోవచ్చు. లేదు ముఖ కవళికలు కూర్చున్నప్పుడు ఆ ఎదురుకుండా ఉన్నప్పుడు, ఇప్పుడంటే స్కాన్ చేసి పూర్వకాలంలో డాక్టర్లు చూ అప్పుడు ఈ స్కాన్ సెంటర్స్ ఇలా చేయి పట్టుకొని నాడి పట్టుకొని రోగం ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలిగిన వారు అలా ఆ జ్యోతిష్యుడు ఎదురుకుండా కూర్చున్నప్పుడు, లేదా మరి ఇప్పుడు ఆన్లైన్ అందుబాటులో వీడియో కాల్స్ వారు కూడా ఆ ప్రశ్న ఏంటో తెలుసుకొని అది చెప్పవచ్చు. కాబట్టి మీరు ఒక్కసారి వ్యక్తిగతంగా సంప్రదిస్తే మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో మనం వాటన్నిటికీ పరిహారాలు చేయవచ్చు. దోషాలు లేకపోతే లేవని కూడా చెప్పవచ్చండి. ఓకే గురుజీ. అమ్మా ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పద్మ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? ఏలూరు అండి. ఏలూరు. ఓకే, మీ సమస్యను గురుజీ గారితో మాట్లాడండి. నా పేరు పద్మ అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. అలాగే శ్రీమాత్రే నమః. సరేనండి, ఇంట్లో కుటుంబ కలహాలండి. తర్వాత మా బాబు ఒక బాబేనండి, మాకు ఆయనకు 60 ఏళ్ళు, నాకు 58 ఏళ్ళు. మా మాట వినడండి అసలు, అమ్మ నాన్న అని కూడా పిలవడండి. ఎందుకనండి ఇష్టం అసలు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదండి. ఇంట్లోంచి వెళ్ళిపోయి 9 నెలలు అయింది. అమ్మాయి కూడా అసలు వినదండి. సరేనమ్మా, నాకు ఈ లైవ్ షో అయిన తర్వాత ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే బాబు జాతకం పరిశీలన చేయాలమ్మా. ఒకటి నేనేమంటానంటే, ఎవరిని వ్యక్తిగతంగా అనదలుచుకోను కానీ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అతి గారాభం ఒకటి ప్రధానంగా. ఇంకొకటి పుట్టిన వెంటనే బాలారిష్ట దోషాలని కొన్ని ఉంటాయి, అందరికీ ఉంటాయమ్మా. ఇప్పుడు నా పిల్లలకైనా ఏ పిల్లలకైనా ఎవరి పిల్లకైనా ఇవి సమయ స్ఫూర్తితోటి ఎప్పటికప్పుడు 10 సంవత్సరాలప్పుడు కొన్ని దోషాలు ఉంటాయి, వాటికి సంబంధించిన రెమెడీసు 15, 20 ఇట్లా ఆ సందర్భోచితంగా దశాంతర్దశలు పరిశీలన చేసుకొని వాటికి సంబంధమైనటువంటి మనం కనుక పరిహారం చేసుకొని అబ్బాయి మెడలో రుద్రాక్షో లేదా సింధూరము లేదా ఏదైనా అమ్మవారి సంబంధించి కూడా పెట్టి ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటకు వినాలమ్మా. ఇంకోటి ఏంటంటే,
ఈ ప్రశ్న ద్వారా ఈ యొక్క మీ ప్రశ్న ద్వారా సమస్త ప్రజానీకానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షించే రాముడు సహితం, మొట్టమొదట మాకు ప్రశ్న వచ్చింది, రాముడు సహితం తల్లిదండ్రి మాట విన్నాడు, తండ్రి మాట జవదాటలేదు, ఎంతటి వాడైనా కూడా తల్లిదండ్రిని ఎదిరించకూడదు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు నచ్చనైనా నచ్చకపోయినా తల్లిదండ్రులు జగత్తుకు వాళ్ళు పార్వతీ పరమేశ్వరు ఎలాగే తల్లిదండ్రులు మన ఈ జన్మకి, కాబట్టి తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలి. నీకు నచ్చలేదు సున్నితంగా చెప్పు, తండ్రి పలానా ఉద్యోగం చేయమన్నాడు నాకు ఇష్టం లేదు, నాన్నగారు నాకు ఇది ఇష్టం లేదు, లేదా మేనమామతో చెప్పించడమో లేదా అమ్మతో చెప్పించారు, కానీ తండ్రిని ఒక్కనాటికి బాధ పెట్టకూడదు. దానికి ఒక ఉపమానం ఉంది, తెల్లవారితే చక్రవర్తి అయ్యేటువంటి రామచంద్రమూర్తికి సంభారాలన్నీ సిద్ధం చేసి ఉన్నా కూడా ఒక్క మాట తండ్రిని మాట్లాడలేదు. కానీ ఇప్పటి పిల్లలు ఆస్తి స్థానాన్ని ఇవ్వకుండా చివరి నిమిషంలో తండ్రిని హత్య చేసిన వాళ్ళు కొన్ని వందరము, కానీ ఎప్పుడు రామచంద్రమూర్తి, అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనము, తల్లిదండ్రుల మాట ఎవడు వింటాడో, ఏ పని చేసినా తల్లిదండ్రులకు నమస్కరించి చేస్తాడో. అందుకే వేద ప్రమాణం ఒక మాట మాట్లాడిందండి, దేవతలు కూడా తర్వాత అండి, ఇది సత్యమైన మాట. వేదం ఏం చెప్పిందో తెలుసా, మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ కార్యక్రమాన్ని వీక్షణ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల మాటని వినాలి, తల్లిదండ్రులతో ఖచ్చితంగా మాట్లాడాలి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. తండ్రిని విమర్శ చేసినా తల్లిని విమర్శ చేసినా నువ్వు దేశంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎన్ని యాగాలు చేసినా కూడా అవి బూడిదలో పోచిన పని ఇదే తప్ప అవి నిష్ప్రయోజనము, అవి ఉపయోగయుక్తం కాదు. వాళ్ళు మూర్ఖులు, తల్లిదండ్రులు నిజంగా మూర్ఖులండి. చాలామంది పిల్లల్లో స్వార్థ వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి, వాళ్ళని విమర్శ చేయకండి, మీ పనులు మీరు చేసుకోండి. పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉంటారు, లేదు తల్లిదండ్రులు ఇట్లా నాశనం అవ్వమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సభ్య సమాజంలో అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళ మాట మనం ఎప్పుడూ కూడా తిరస్కరణ చేయకుండా స్తుతిమెత్తనంగా ముందుకు వెళ్ళాలే, కానీ ఆరాధన చేసిన దానికంటే కూడా తెచ్చిన పాప ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీ అబ్బాయి కూడా అమ్మవారి పాదపద్మ నమస్కారం చేస్తున్నానమ్మా, మీ అబ్బాయి మనసు కూడా మారాలని కోరుకుంటున్నానమ్మా. చాలా చక్కగా వివరించారు గురుజీ. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రామదాస్ అండి, జీవీఎస్ రామదాస్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే. హలో, నా పేరు రామదాస్ అండి, జీవీఎస్ రామదాస్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. గురుజీతో మాట్లాడండి. గురుజీ గారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అండి, చెప్పండి. నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం అంతా అయిపోయింది కదా, ఎన్ని వేల సంవత్సరాలు మళ్ళీ రాజ్యం పరిపాలించారండి. ఓకే అండి. తర్వాత అలాగే ఇంకోటి అంటే అన్ని వేల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కుశలవుల తర్వాత ఆ రాజ్యం ఉందా వెళ్ళిపోయిందా, ఎంతవరకు వాళ్ళు పరిపాలించగలిగారు? అలాగే ఇంకోటి రావణాసురుడు ఎన్ని అన్ని ఆయన లంకిని చంపినా పుచ్చుకోలేదు ఆయన. తర్వాత వాళ్ళ ఎంతో గూఢచార వ్యవస్థ ఉంటుంది, వాళ్ళందరూ మాయావులో ఉంటారు కదండి. తర్వాత సురసం దాటిపోయి లంకా నగరంలో ప్రవేశించిన ఆంజనేయ స్వామి గురించి అది కూడా పట్టించుకోలేదు, లంకా నగరాన్ని కాల్ చేసినా కూడా నేను పట్టించుకోలేదు. అయితే ఇది రావణాసురు యొక్క పూర్తి వైఫల్యమా, లేకపోతే గర్భం ఆయన మానేశాడా? అయితే ఎందుకు ఆయన కేవలం ఇంతమందిని చూసి వదిలేసుకున్నాడా, ఏంటో నాకేం అర్థం కట్టదండి. ఒకటి మొదటి ముందుగా నేను చెప్పేది అంటే ఈ ప్రశ్న రామాయణం మొత్తం ఉందని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకటే ఒక్క మా ప్రశ్న చేస్తా. ఒకటి, మనము కావ్య గ్రంథాలలో ప్రతి వారి ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఉండాలి. రెండవది, ఎక్కడ రావణుడి యొక్క వైఫల్యం కాదండి, గుర్తుపెట్టుకోండి. రాముడు గొప్పవాడండి. రాముడు నరుడు ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, మనిషిని విమర్శ చేస్తున్నప్పుడు మనిషిని అసలు మనిషిని గుర్తించనటువంటి సమాజంలో ఉన్న రోజుల్లో మనిషి అనేవాడు ఎలా ఉండాలి, తండ్రితో కొడుకు ఎలా ఉండాలి, తల్లితో కొడుకు ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, అంత పెద్ద రాజ్యానికి అధినేత అయినటువంటి దశరథుడి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఉపనయన సంస్కారం పూర్తయిన తర్వాత తన గురువు వచ్చి వెంట తీసుకొని వెళితే వెంటనే వెళ్ళిపోయాడండి, ఎక్కడ ఆగలేదు. తండ్రి బాధపడ్డాడు కానీ గురువు రమ్మన్నాడు. అంత రాజ్యానికి పట్టుపరుపులు ఉన్నటువంటి మాలికలు ఉన్నటువంటి ఆ రాజ్యానికైనా కూడా
సంధ్యావనం చేసేప్పుడు గురువు యొక్క సంస్కారాన్ని శిష్యుడు ఎలా పాటించాలో రామచంద్రమూర్తి పాటించాడండి. గురువుల యొక్క ఆశీర్వాదం లభించింది. వశిష్ఠుడి కుల గురువులు, కుల బ్రాహ్మణుల యొక్క, కుల పురోహితుల యొక్క ఆశీర్వాదం లభించింది. అక్కడ రాముడు సాక్షాత్ నారాయణుడండి, ఈశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నది. ఇక్కడ రావణుడి విషయం, ఇప్పుడు రాముని కాసేపు పక్కన పెట్టి రావణుడి విషయానికి వస్తే, రావణుడు కూడా గొప్పవాడే అండి. రావణుడు కూడా ఏం తక్కువవాడు కాదండి. ఎవరికి లభించినటువంటి ఈశ్వరుడి యొక్క ఆత్మలింగాన్ని రావణుడికి. కానీ రావణుడు చేసిన మొట్టమొదటి తప్పేం చేశా, జగత్తుకు తల్లి అయినటువంటి సీతమ్మని ఇష్టపడటము. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రావణుడు పాడయ్యాడు. రాముడు గొప్పవాడు ఎందుకయ్యాడంటే ధర్మం తప్పలేదు, ఎక్కడ తండ్రిని తులనాడలేదు. భరతుడు వచ్చి పాదుకులతో వచ్చినా కూడా ఎక్కడ తులనాడలేదు, అంత గొప్ప శక్తి. ఇక ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి రావణుడి యొక్క సోదరుడు, అంతా గూఢాచారి వ్యవస్థ అనుకుంటాం కదండి, ఒక్కసారి యుద్ధం చేయడం మొదలుపెడితే ఎక్కడ ఉన్నా కూడా నిఘా వైఫల్యం అంటాం కదా. కాబట్టి ఈ యొక్క నిఘా ఏదైతే ఉందో అక్కడ వైఫల్యం చెందింది. వెళ్ళిన వాడు మామూలు వారు కాదు కదా, సాక్షాత్ దైవాంశ సంభూతుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, సమస్త లోకాలకు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి రావణుడి యొక్క మరణము రాముడి చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగిందండి. ఇంకా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే వెనక వాళ్ళని తిట్టుకుంటారండి, ఒక్కరికే సమాధానం చెప్తున్నారు కాబట్టి. రామాయణం చదువు ఇంకా ఉందండి, అనేక సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడండి. రాముడి యొక్క తత్వమే ఒక గొప్ప అమృతతత్వం. రామాంటి చాలా అమృతతత్వం. ఇక రాముడి గురించి మాట్లాడుతుంటే ఆ సమయము సందర్భం కూడా సరిపోదండి. కృతజ్ఞతలు గురుజీ. నిజంగానే మీరు అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నంతసేపు రామాయణము మహాభారతము కళ్ళ ముందే మెదులుతూ ఉందండి, అలాగే కళ్ళ ఆర్పకుండా చూడాల్సి వస్తుంది. మీ జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్థుతులండి. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమ్మ. ఈ యొక్క ఏదైతే జ్ఞానం ఉందో ఇదంతా కూడా పరమాత్మ భావాలకు చెందుగాక. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఇదండి ఇవాల్టి సనాతన ధర్మం కార్యక్రమం. తిరిగి రేపటి సనాతన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.